కడప జిల్లా బీకోడూరు మండలంలో పనిచేయుచున్న మండల విద్యాశాఖ అధికారి అయిన మురళీదేవి ఆఫీస్ సమయానికి విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లాకు సహాయ కార్యదర్శి వీరపోగి రవి అన్నారు. మండలంలో ఉన్న పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా కనీసం పాఠశాలను సందర్శించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు ఇచ్చేటువంటి పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి బాత్రూంలో పడవేయడం చాలా దుర్మార్గమని చెప్పారు. అలాగే విద్యార్థుల సమస్యల కోసం వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా వారు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి శైలజ మేడం స్పందించి ఎంఈఓ గారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. కడప జిల్లా బీకోడూరు మండలంలోని ముందు ఎంఈఓ ఆఫీస్ నందు ఎంఈఓ అయినటువంటి మురళీదేవి గారు ఏమాత్రం విధులు సక్రమంగా విధించకుండా కనీసం పాఠ్యపుస్తకాలు ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పాఠ్యపుస్తకాలు కూడా బాత్రూంలో పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చదువుకోవాల్సిన పాఠ్యపుస్తకాలే బాత్రూంలో పడేసిన చాలా దుర్మార్గమైన విషయం ఇది. దీనికోసం ఏమిటని అడిగితే మా ఇష్టం నా ఇష్టం అనే రకంగా ప్రవర్తిస్తూ ఉంది. కనీసం విధులు కూడా సక్రమంగా పాటించిన విధం ఉంటుంది. దీనిపై పైనటువంటి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి.